పదో తరగతి తర్వాత ఏం చదవాలి ఏం కోర్స్ చేయాలి దీన్ని ఎంచుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేక మంది విద్యార్థులు ఇటువంటి ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వేసి అడిగే భవిష్యత్తు పునాదిగా నిలుస్తుంది ఈ దిశలు తీసుకున్న నిర్ణయమే కెరీర్ను ప్రభావితం చేస్తుంది కాబట్టి అందుబాటులో ఉన్న మార్గాల్లో విద్యార్థి ఆలోచన ఆసక్తి అభిరుచి సామర్థ్యాలు నీటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకోవాలి అటువంటి అవకాశాల్లో ప్రాముఖ్యమైనవి పాలిటెక్నిక్ కోర్సులు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే పోలీస్ సెట్ అర్హత సాధించవలసి ఉంటుంది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి కానీ పోలీస్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనిలోని కోర్సులు మరియు బ్రాంచ్ల వివరాలు పోలీస్ సెట్ ద్వారా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజీలో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన డిప్లొమా కోర్సులో చేరవచ్చు వివిధ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలు సెకండ్ షిఫ్ట్లో భాగంగా కూడా డిప్లొమా కోర్సును అందిస్తున్నాయి సెట్ ద్వారా పొందే డిప్లొమా కోర్సుల్లో ముప్పైకి పైగా బ్రాంచ్లు ఉన్నాయి వీటిల్లో కొన్ని మూడు సంవత్సరాల కోర్సులు అయితే గనక మరికొన్ని మూడున్నర సంవత్సరాలు కోర్సులు మూడోళ్ళ కోర్సుల్లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్యూషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైనింగ్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ గవర్నమెంట్ టెక్నాలజీ రిఫ్రిజేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ పెట్రోలింగ్ టెక్నాలజీ పెట్రోలింగ్ కెమికల్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ దీంట్లో ఐఎల్ టెక్ पेट्रोकेमिकल्स, प्लास्टिक्स एंड पॉलीमर्स, पैकेजिंग प्रिंटिंग टेक्नोलॉजी, पैकेजिंग एंड प्रिंटिंग टेक्नोलॉजी, क्राफ्ट टेक्नोलॉजी, होम साइंस, अदे विधा मूड़ संवर को कोर्स बयो मेडिक इंजीनियरिंग, मेटलजल इंजनी टेक्सटल टेक्नजी कैमिकल इंजनी कैमिकल इंजनी आई टेक्नजी कैमिकल కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అర్హతలు పదవ తరగతి లేదా తత్సమానం రెండు వేల పంతొమ్మిదిలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే అడ్మిషన్ సమయానికి ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది నేషనల్ ఓపెన్ స్కూల్ లేదా రాష్ట్ర స్థాయి ఓపెనింగ్ స్కూల్ ద్వారా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయసు పరంగా ఎటువంటి పరిమితులు లేవు కానీ స్కాలర్షిప్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేస్తారు ఈ సమయంలో వయో పరిమితిని పరిణామలు తీసుకుంటూ ఉంటారు పరీక్షా విధానం పోలీస్ సెట్ మొత్తం మూడు సబ్జెక్టులు నిర్వహిస్తారు అవి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది పదో సిలబస్ ఆధారంగా మొత్తం నూట ఇరవై ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చుప్పినా మొత్తం కేటాయించిన మార్కులు నూట ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు సమాధానాలు గుర్తించడానికి రెండు గంటల సమయం ఇస్తారు ప్రశ్న పత్రం తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది సమాధానంలో ఓఎంఆర్ పత్రం గుర్తించవలసి ఉంటుంది ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి సదరు విద్యార్థులు ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలో పేర్కొనవలసి ఉంటుంది పరీక్ష విధానం సబ్జెక్టుల వారీగా ఈ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ అరవై ప్రశ్నలు ఇస్తారు అరవై మార్కులు ఫిజిక్స్ ముప్పై ప్రశ్నలు ఇస్తారు ముప్పై మార్కులు కెమిస్ట్రీ ముప్పై ప్రశ్నలు ఇస్తారు ముప్పై మార్కులు సిలబస్ ఈ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ మొత్తం నూట ఇరవై ప్రశ్నలలో అరవై ప్రశ్నలు గణితం నుంచి వస్తాయి కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్టుపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది ప్రిపరేషన్లో మిగతా అంశాలను పోలిస్తే రెండొందల సమయం గణితాన్ని కేటాయించడం మంచిది అంతేకాకుండా అరవై ప్రశ్నలను అరవై నిమిషాల్లో మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది అంటే తక్కువ సమయంలో వేగంతో పాటు ఖచ్చితత్వంతో కూడిన జవాబును గుర్తించే విధంగా సాధన చేయవలసి ఉంటుంది ఇందుకోసం విద్యార్థులు కొన్ని మెలకువలను పాటిస్తే గణితంలో అత్యధిక ప్రశ్న పత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రశ్నలు పదో తరగతి సిలబస్ నుంచి ఇస్తున్నప్పటికీ కొంచెం కఠిన స్థాయిలో ఉంటుంది చాలా వరకు అప్లికేషన్ మెథడ్లోనే ప్రశ్నలు వస్తాయి కొన్ని ప్రశ్నలు సమాధానం రాయాలంటే ఒక్క ప్రశ్నకు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది త్రికోణమితి వైశ్లేషికరిక గణితం సాంఖ్యక శాస్త్రం రేఖా గణితం మాత్రికలు శ్రేణుల పాఠ్యాంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు మిగిలిన ప్రవచనాలు సమితులు ప్రమేయాలు బహుపదులు ఏకగత ప్రణాళిక వాస్తవ సంఖ్యలు గణన అధ్యయనాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి త్రికోణమితి వైశ్లేషిక రేఖాగణితం సాంఖ్యాక శాస్త్రం రేఖాగణితం మాతృకులు శ్రేణులు పాఠ్యాంశాలు గల అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది సమస్యను సాధించేటప్పుడు ప్రతి ప్రశ్నను నిమిషంలో సాధిస్తున్నారో లేదో అంచనా వేసుకోవాలి ఎక్కువగా అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో ఈ తరహా ప్రశ్నలపై పోటీ సాధించండి ఫిజిక్స్ పరీక్ష పదో తరగతి స్థాయిలో ఉంటుంది కానీ పదో తరగతితో పాటు ఎనిమిది తొమ్మిది తరగతుల్లోని మన విశ్వం గతశాస్త్రం ఐస్కాన్ తత్వం విద్యుత్ శుద్ధ గతిశాస్త్రం గతశాస్త్రం కాంతి విద్యుత్తు ఆధునిక భౌతిక శాస్త్ర పాఠాలను క్షుణ్ణంగా చదవడం ప్రయోజనకరంగా ఉంటుంది పదో తరగతులు ముఖ్యంగా గతశాస్త్రం ధ్వని కాంతి అయస్కంతత్వం విద్యుత్ ఆధునిక భౌతిక శాస్త్రం ఎలక్ట్రానిక్స్ అంశాలను క్షుణ్ణంగా చదవాలి ఆయా పాఠశాలలోని భావాలను విప్లంగాను విశ్లేషణత్మక చదవాలి అంతేకాకుండా సమస్యలను సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతి భౌతిక రాశి ప్రమాణాలను స్థిరాంకాలను గుర్తుంచుకోవాలి అన్ని భావనలను విశ్లేషాత్మకంగా చదివి బిట్ల రూపంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది పదో తరగతి చెందిన పాఠ్య పుస్తకాలు బిట్ బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇంటర్మీడియట్లో పదో తరగతికి అనుబంధంగా ఉండే పాఠ్యాంశాలను కూడా సాధన చేస్తే బాగుంటుంది బిట్లలో రెండు లేదా మూడు భావనలు ఇమిడి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే కెమిస్ట్రీ పరీక్ష పదో తర స్థాయిలో ఉంటుంది కానీ పదో తరగతి పాటు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో రసాయన చర్యలలో రకాలు సంకేతాలు సాంకేతికాలు ఫార్ములాలు రసాయన చర్య వేగం పరమాణు నిర్మాణం రసాయన బంధం లోక సంగ్రహణ శాస్త్రం ముఖ్యమైనవి వీటితో పాటు నైట్రోజన్ ఫాస్పరస్ అధ్యాయుల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది పదో తరగతికి అనుబంధంగా ఇంటర్మీడియట్లో ఉండే పాఠ్యాంశాలను కూడా చదివితే మెరుగైన స్కోరును సాధించడానికి వీలవుతుంది సీట్ల కేటాయింపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేట్ అన్ని విభాగాల్లో కలిపి రెండు వందల యాభైకి పైగా పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి వీటిలో వివిధ డిప్లొమా కోర్సుల్లో కలిపి అరవై వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం పాలిటెక్నిక్ కాలేజీలను స్టేట్ వైడ్ రీజనల్ వైడ్గా ఇన్స్టిట్యూట్లుగా వర్గీకరించారు రీజనల్ ఇన్స్టిట్యూట్లో మొత్తం సీట్లలో ఎనభై శాతం సీట్లను ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులతో భర్తీ చేస్తారు మిగతా పదిహేను శాతం సీట్లు అన్ కోటా కోట కింద ఉంటాయి ఇకపోతే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లలో ఎనభై ఐదు శాతం సీట్ల కోసం ఆంధ్ర ఉస్మానియా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీల వారికి కోటను అనుసరిస్తారు నలభై రెండు ఈస్ట్ ముప్పై ఆరు ఈస్ట్ ఇరవై రెండు నిష్పత్తుల్లో ఆయా యూనివర్సిటీల పరిధిలో విద్యార్థులను సీట్లను కేటాయిస్తారు మిగతా పదిహేను శాతం సీట్లు అండ్రజోడ్ కింద ఉంటాయి ఈ సీట్ల కోసం ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు ఇద్దరు కూడా పోటీ పడవచ్చు అదేవిధంగా తెలంగాణలోని కాలేజీల్లో కూడా ఆంధ్ర విద్యార్థులు చేరవచ్చు ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది పోలీస్ సెట్ను నిర్వహించే తేదీ ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు ఫీజు నాలుగు వందల రూపాయలు ఫలితాలు వెల్లడి ఏప్రిల్ ఇరవై రెండు వేల పంతొమ్మిది మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పోలీసెట్ డాట్ ఈ ప్రగతి డాట్ ఐఎన్ వెబ్సైట్ను చూడగలరు